కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ. ఏ జాస్కెల్, ఎవరా మీరు? మర్యాదగా వదిలిపెట్టండి. ఏ స్వీటీ, సారీ 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 సారీ, విడిపెట్టలేదు నిన్ను కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా? సంజాయిషీలొద్దు, ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయగారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే. ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది నేను, అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా? నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్న. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్న తిల్లక ఈ చేత్తో తిట్టున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం. జాగ్రత్త. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేనెక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేండి ప్రాబ్లము, అర్థమైంది కదా. పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేసేస్తారు. ఆవిడ కాదు, ఈవిడే. ఓ, అమ్మాయి బతుకు అధ్వానం చేసేస్తారు. వాట్ ఈస్ ది సొల్యూషన్ సార్? నా బ్రెయిన్ అపాండకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం సార్, ఆ డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లకు చాకులాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే. నో నో నో, ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తే కూర్చునే పోయేది ఘనతో కాల్చమంటాడమ్మా. ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సార్. బాగుంది సార్. ఏంటి, లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు? ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటకు పంపించేద్దాం, వాళ్ళు గుట్టుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నామా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా పనిలో ఉంటాను, లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ బెల్. ప్రిన్సిపల్ గారు, మీరేమంటారు? సరే లక్ష్మి, వెళ్ళిరమ్మా. అన్నా, వాళ్ళు పారిపోతున్నారు.
అది తెలియకుండా చదివేస్తున్నావా? 26 అందులో ఏబిసిడీలు వాడకుండా ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి. నేను క్లాస్కి వెళ్ళాను, అమ్మాయిలు లేచి నిలబడ్డారు. నేను ఇంగ్లీష్లోనా? ఏంటి ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా? చెప్పు. ఒక మంది ఉంది, ముందు చెప్పు. మీ జేబులో ఉంది. సీను, సీను, ఐమ్ సారీ సీను, తప్పంతా నాదే, క్షమించు. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఓకే, ప్లీజ్ సీను, ప్లీజ్, థ్యాంక్ యూ. ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది, నువ్వు గుడ్డు ఇక్కడ పెట్టావు, అది జారి పడితే. లేదులేమ్మా, లేదులే. సుమతి, ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది. ఈ జన్మకి తల్లి అయ్యే అదృష్టం నాకు లేదేమోనండి. ఊరుకో సుమతి, నువ్వే నాకు పాపవి, కంటి పాపవి. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి. ఒక్కొక్కరిని చంపేయాలి రాసు, చెత్త సినిమా తీసుకొచ్చి. నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు, ఏంట్రా వేస్ట్రా బావా నువ్వు? ఛా, ఊడంతా అప్పుడు చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా, నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? అంటే చెప్పాను, సినిమా ఇటువంటి సినిమాలు తీసుకోవద్దు. ఆ కొట్టే నువ్వు చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి బూత్ సినిమా తీసుకొస్తాను నీ. ఏంట్రా రోజు కొట్టావు? సినిమాలో మంచి సీరియస్ ఉంటే బట్ కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టాలా? దూరుకుంటారా? నన్ను కొట్టావా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు, మరి నేను ఎవరు కొట్టాలి? కుయ్యా. వర్షం వచ్చేటట్టుంది, సోదాపింటికి వెళ్ళండి. అవునరా.